హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్రూ కలర్ అప్లికేషన్స్ కి ఆల్టర్నేటివ్ అనేది చూడబోతున్నాము మన తెలుసు ట్రూ కలర్ అనేది మనకి తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మనకి ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి పేరు అనేది మనకి డిస్ప్లే చేస్తుంది కాబట్టి ఇక్కడ ట్రూ కలర్ లో మనకి కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అందుకే ఇప్పుడు మనం గూగుల్ డెవలప్ చేసిన ఫోన్ అనే అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఫోన్ అనే అప్లికేషన్ లో మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రూ కలర్ లో ఉన్న ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో వాటి వరకు తెలుసుకుందాము ట్రూ కాలర్ అప్లికేషన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మనం ఎవరికైనా సరే కాల్ చేసినా సరే మన యొక్క పేరు వాళ్ళకి డిస్ప్లే అనేది చేస్తుంది అది మనం ట్రూ కాలర్లో ఇక్కడ మన నెంబర్ అనేది రిజిస్టర్ అనేది చేసుకుంటాము ఇక్కడ చూడండి నేను నా నెంబర్ అనేది నా పేరు ద్వారా రిజిస్టర్ అనేది చేసుకున్నాను ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇవ్వండి అంటే మనం మన ఓన్ నేమ్ కాకుండా ఫేక్ నేమ్ ఇచ్చిన కూడా రిజిస్టర్ అనేది అయిపోతుంది అండ్ వాళ్ళకి మన యొక్క ఫేక్ నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంది ఇది ఒక ఇష్యూ అనేది మనకి ట్రూ కలర్ లో ఉంటుంది అంటే మన నిజంగా ఆ పేరు మందా కాదా అని వెరిఫై చేయకుండా ట్రూ కలర్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక పేరు అనేది సెర్చ్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఒక పేరు అనేది సెర్చ్ చేశాను ఇక్కడ సెర్చ్ లో మనకి సింపుల్ గా పేరు ఇస్తే చాలు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ నేను ఒక పేరు అనేది ఇచ్చాను మీరు కింద చూసినట్లయితే నాకు మూడు పేర్లు అనేవి వచ్చినాయి ఇందులో నేను ఏదో ఒక దాన్ని గా సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ నేను ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ట్యాప్ చేసా చూడండి ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మంత్ కడితే అలా నేను ఎంతమందికి కావాలంటే అంతమంది నేమ్స్ అనేవి ఈ ట్రూ కలర్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే మన దగ్గర మొబైల్ నెంబర్ లేకుండానే గా ఒక పర్సన్కి నేమ్ ద్వారా మనం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు కాబట్టి ఇది ఒక ఇష్యూ అనేది మనకి ట్రూ లో ఉంది కాబట్టి లేడీస్ కానీ లేదంటే ఎవరైనా సరే ఇది వాడడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే చేసినట్టే కాబట్టి ట్రూ కాలర్ అనేది అంత సేఫ్ కాదు సో ఇవాళ మన టాపిక్ కంప్లీట్గా గూగుల్ ఫోన్ యాప్ గురించి కాబట్టి మనం ఇప్పుడు ఫోన్ గూగుల్ ఫోన్ యాప్ గురించి చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ నుంచి గూగుల్ ఫోన్ అనే అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఇది కంప్లీట్లీ డెవలప్డ్ బై గూగుల్ అనమాట కాబట్టి మనకి ఇందులో ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉండవు ఇందులో మనకి మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది సో నేను గూగుల్ ఫోన్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇది సెట్ యాజ్ డిఫాల్ట్ అని అడుగుతుంది అంటే మన ఫోన్ కాలర్ ఐడి ఏదైతే ఉంటుందో సో దాన్ని తీసేసి మనం దీన్ని పెట్టాలన్నమాట ఇప్పుడు నేను డిఫాల్ట్ది తీసి గూగుల్ ఫోన్ని ఇన్సర్ట్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి ఇది మనం కంప్లీట్గా దీంట్లోనే మనం కాల్స్ చేసుకోవచ్చు అలాగే మన కాంటాక్ట్స్ని ఇందులోనే డిస్ప్లే అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ మనం సెట్టింగ్స్ని ట్యాప్ చేసుకుందాము ఇక్కడ మీరు సెట్టింగ్స్కి కనుక రిడైరెక్ట్ అయినట్టయితే ఇక్కడ మనకి డిస్ప్లే ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మనకు కావాలంటే డార్క్ థీమ్ అనేది ఎనబుల్ చేసుకోవచ్చు సో డిస్ప్లే చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి నేమ్ సార్టింగ్ కూడా ఉంటుంది ఏ విధంగా డిస్ప్లే చేయాలి అని చెప్పి సో ఇక్కడ మనకి బ్లాక్ నెంబర్స్ ఉన్నాయి మీరు ఇందులో నెంబర్స్ కావాలంటే బ్లాక్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా బ్లాక్ అనేది చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఉండవు అదే విధంగా నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కాలర్ ఐడి అండ్ స్పామ్ అని ఉంటుంది ఈ కాలర్ ఐడి అండ్ స్పామ్ని మీరు టర్న్ ఆన్ అనేది చేసుకోవాలి దీన్ని టర్న్ ఆన్ చేయడం ద్వారా ఏంటి అంటే మీకు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు లేదంటే ఏ యొక్క స్పామ్ నెంబర్స్ ఉంది ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయని చెప్పి మీకు తెలుస్తుంది అనమాట ఇన్ కేసు మీకు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి అన్న కూడా అటువంటి వాళ్ళు ఫోన్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని కూడా ఇది మనకి డిటెక్ట్ అనేది చేసి పెడుతుంది అంతేకాకుండా ఇందులో మనకి నియర్ బై ప్లేసెస్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో మనం నియర్ బై ప్లేసెస్ అనేవి సెర్చ్ అనేది చేసుకోవచ్చు సో ఈ ఆప్షన్ కనుక మీరు టర్న్ ఆన్ అనేది చేసుకున్నట్లయితే మీకు ప్లేసెస్ లాంటివి సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకి స్టోర్ లో ఇన్ డీటెయిల్ గా ఈ అప్లికేషన్ గురించి మనకి పిక్స్ అనేవి అప్లోడ్ అనేది చేశారు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఇంకొంచెం డీటెయిల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎవరైనా సరే బ్యాంక్ నుంచి ఫోన్ చేసి ఓటీపీ అడగడం ఇటువంటి స్పామ్ కాల్స్ ఎవరైతే చేస్తారో వాటిని ఈ గూగుల్ అనేది ఆటోమేటిక్ గా డిటెక్ట్ అనేది చేసి మనకి ముందే అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది కాబట్టి అటువంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మనం వాటిని లిఫ్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట మనకి ఎవరు ఫోన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి మీరు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ యొక్క నేమ్ అనేది తెలుసుకోవచ్చు అలాగే నియర్ బై ప్లేసెస్ అని చెప్పే కదా సో మీకు ఏదైనా రెస్టారెంట్స్ కావాలన్నా సరే ఏమైనా సెర్చ్ చేసుకోవాలి అంటే మనం దగ్గరలో ఉన్నవి ఇక్కడే సెర్చ్ చేసుకుని మనం విజిట్ అనేది అవ్వచ్చు ఇందులో ఒక కొత్త ఫీచర్ ఉంది ఫ్రెండ్స్ ఇదేంటి అంటే స్క్రీన్ అన్నోన్ కాల్స్ అనమాట ఇది ఏంటంటే మనం ఏదైతే మాట్లాడతామో అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆన్సర్ అనేది చేస్తారో దాన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అనేది చేస్తుంది ఇది ప్రెసెంట్ అయితే కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్ కి ఇస్తున్నారు ఈ ఫీచర్ ని అంటే మనం ఇక్కడ తెలుగులో మాట్లాడతాం కదా వాటిని డిస్ప్లే అనేది చేయదు ఇంగ్లీష్ లో కనుక మాట్లాడినట్లయితే అది మన కంట్రీకి అవైలబుల్ గా ఉంటే మనం ఏదైతే మాట్లాడామో ఇక్కడ చూడండి సెట్ టు ద కాలర్ అంటే మనం వాళ్ళకి ఏం చెప్పాము వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారో కూడా ఇక్కడ మనకి స్క్రీన్ అనేది డిస్ప్లే చేస్తుంది నెక్స్ట్ అన్వాంటెడ్ కాలర్స్ మనం ఇందాడు చూపించినట్టు బ్లాక్ కూడా చేసుకోవచ్చు బ్లాక్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినా సరే ఆ కాల్స్ అనేవి మనకి రిసీవ్ అనేది అవ్వదు ఇక్కడ మనకి డార్క్ మోడ్ ఫ్యూచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్ గా ఇక్కడ మనకి డియో వీడియో కాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మనం దీన్ని డిఫాల్ట్ గా ఉంచుకుంటాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే కాల్ కావాలంటే కాల్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వీడియో కాల్ మీద ట్యాప్ చేస్తే మీకు గూగుల్ డియో కాల్ అనేది వెళ్ళిపోతుంది ఈ విధమైన చాలా రకమైన ఫీచర్స్ అనేవి మనకి గూగుల్ వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేశారు అంతేకాదు ఫ్రెండ్స్ మనకి ఇంకా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అనేది చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఇది ఒక సక్సెస్ అయితే అవుతుంది ట్రూ కలర్ కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇందులో మనం చాలా సేఫ్గా మన యొక్క మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు మేజర్గా దీంట్లో ఉన్న ది బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఇందులో మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మీరు డబ్బులు కట్టాలి పర్ మంత్ ఇంత పే చేయాలని చెప్పి ఏ సబ్స్క్రిప్షన్ ఉండదు అదేవిధంగా ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా రాదు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో నేను చూపించిన ఫోన్ అప్లికేషన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ అలాగే ఎస్ఎన్డి ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి